చూపించేది ఒకటి, రిజిస్ట్రేషన్ చేసే భూమి మరొకటి. నిబంధనలు పట్టవు, అధికారులంటే అస్సలు భయం లేదు. ఇంకా చెప్పాలంటే వాళ్లు మా దగ్గర డబ్బు తినేవాళ్లే కదా అనే బరితెగింపు. సమాధుల్ని సైతం చదును చేసి ప్లాట్లుగా మార్చబోతున్నారు. రాజకీయపు అండతో విచ్చలవిడిగా వెంచర్లు వేసేస్తోంది నిజామాబాద్ రియల్ మాఫియా. జనాన్ని నిలువున ముంచుతోంది. కొంచెం పెట్టుబడి, ఇంకొంచెం మాయా, మరికొంచెం ఖద్దర్ చొక్కాల అండ, అన్నీ కలగలిసి నిజామాబాద్ జిల్లా జనానికి పట్టపగలే వెన్నెల రాత్రులు చూపిస్తున్నాయి, రియల్ ఊహల్లో ఊరేగిస్తున్నాయి. అట్టకూలగా వెంచర్లు వేసి ఇటు ప్రభుత్వాన్ని అటు కొనుగోలుదారులను తగా చేస్తున్నారు వ్యాపారులు. జిల్లాలో ఇన్నాళ్లు మందకొడిగా సాగిన రియల్ ఎస్టేట్ మెల్లిగా పుంజుకుంటోంది. ఇదే అదనుగా చెలరేగుతున్నారు మాయగాళ్లు. నిజామాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, ఆర్మూర్, సదాశివనగర్ తో పాటు నిజామాబాద్ హైదరాబాద్ హైవే పక్కన ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్ల మీద వెంచర్లు వేస్తున్నారు. కామారెడ్డిని జిల్లాగా మార్చాలన్న డిమాండ్కు సీఎం సానుకూలంగా స్పందించాక రియల్ ఎస్టేట్కు ఊపు వచ్చింది. ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ పరిసరాల్లో కొద్ది రోజుల వ్యవధిలోనే 52 అక్రమ వెంచర్లు వేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. కామారెడ్డిని జిల్లా కేంద్రంగా ప్రకటించిన తర్వాత రియల్ ఎస్టేట్ మాఫియా ఆవేడాలు మరింత పెరిగిపోయినాయి. అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు ప్రజాప్రతినిధుల అండతోని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని వీళ్ళని ఒక దగ్గర కూర్చోబెట్టి వీళ్ళు మధ్యలో బ్రోకర్గా ఉండి సెటిల్మెంట్ చేసి డబ్బులు గుంజుకునే పరిస్థితి ఏర్పడ్డది. రెవెన్యూ అధికారులు కొంతమంది అక్రమ వ్యాపారులకు వంతపాడుతున్నారని, వారి అండతో దాదాపు 1000 ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు వేశారని ఆరోపిస్తున్నాయి ప్రజా సంఘాలు. భూ మార్పిడి జరగకుండానే వ్యవసాయ భూముల్లో వెంచర్లు పడుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం భారీగా పోతోంది. ఈ అడ్డగోల దందా ఏ రేంజ్ పెరిగిపోయిందంటే, నిజామాబాద్ బైపాస్ పక్కనే ఉన్న శ్మశానాన్ని చదును చేసి వెంచర్ వేయడానికి ఓ రాజకీయ నాయకుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. పట్టించుకోవాల్సిన అధికారులు మాత్రం మామూలు మత్తులో జోగుతున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. కామారెడ్డి టౌన్ లో ఉన్నటువంటి ఏదైతే కుంటలున్నాయో ఆ కుంటలు కూడా ఈరోజు కబ్జాలకు గురవుతున్నాయి. శ్మశాన వాటికలు కూడా ఈరోజు కబ్జాలకు గురవుతున్నాయి. రైతుల దగ్గర నుంచి ల్యాండ్ తీసుకొని ఆ లేఅవుట్ల పేరు మీద లేఅవుట్లు వేసుకుంటామని చెప్తూ చివరికి ఆ లేఅవుట్లు వేపించిన తర్వాత దానికి ఒక డిమాండ్ పెరిగితే కృత్రిమంగా ఒక ధరను సృష్టించి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు లేఅవుట్లుగా ఉపయోగించుకొని రైతుల్ని మోసం చేస్తున్నట్టు పరిస్థితి కనబడతా ఉంది. జిల్లా కేంద్రం పేరుతో కామారెడ్డిలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఊరి చివరే గజం 5000 పలుకుతోంది. ఈ ఊపులో తిమ్మిని బమ్మిని చేసి జనానికి ఫ్లాట్లు అంటకట్టే మాయలోళ్లు కొంతమంది అయితే, లాటరీలు డ్రాలు అంటూ ఉచ్చులోకి లాగేవాళ్లు మరికొంతమంది, లాటరీల్లో పేరు వస్తే మిగతా వాయిదాలు కట్టాల్సిన అవసరం లేదంటూ జరుగుతున్న ప్రచారంతో అమాయకులు మోసపోతున్నారు. మీకు భూమి ఇస్తాం తక్కువ ధరలోనే పలానా దగ్గర ఉన్నదని చెప్పేసి అని ప్రచారం చేసి 2 లక్షలు 1 లక్ష రూపాయలు కడితే సరిపోతుంది, మిగతా డబ్బులు మీరు ఇప్పుడు కట్టకున్నా సరే ఒకటేసారి నిల్వ చొప్పున మీరు కట్టేసి బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం కొద్ది ప్రచారం చేయడం వల్ల సామాన్యమైనటువంటి ప్రజలు కామారెడ్డిలో ఒక ప్లాట్ కొనుక్కోవాలనేటువంటి ఒక ఉత్సాహంతో ఈరోజు డబ్బులు కట్టిన తర్వాత లేఅవుట్లు పర్మిషన్ చేయకుండా ఈరోజు ప్రజల్ని మొబైల్ పెట్టేసి డబ్బులు ముట్టిన తర్వాత వీళ్ళు ఎక్కడికో బోర్డు ఎత్తేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రెవెన్యూ అధికారులు వెంటనే మేల్కొనుకుంటే నిజామాబాద్ లో రియల్ మాఫియా ఇంకా చెలరేగే ప్రమాదం ఉంది. అమాయకులు ఈ ఆగడాలకు బలవక ముందే చర్యలు తీసుకోమని కోరుతున్నారు జిల్లా వాసులు.